Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కళ్యాణ్ చక్రవర్తి గారితో నిరంతరం కొన్ని టాపిక్స్ మీద మాట్లాడున్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చాలా మంచి టాపిక్ అండి ఇది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి విషయాన్ని భయపడుతూ ఉంటారు. సో నేను ఇంతకు ముందు కూడా ఒక టాపిక్లో చెప్పున్నాను, నిజం అనేది చాలా రాక్ సాలిడ్గా ఉంటుంది. నిజం చెప్పేటప్పుడు కూడా భయపడుతూ ఉంటారు, చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా, చెప్తే ఏమనుకుంటారు, ఏమీ అనుకోరు, కాసేపు అరుస్తారు లేదా ఇంకేదో అనుకుంటారు, బట్ హ్యాపీగా ఉంటుంది తర్వాత సిచ్యువేషన్ అంతా. సో అసలు భయాలు ఎన్ని రకాలు, ఎవరు ఎక్కువగా భయపడుతూ ఉంటారు, దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి, దాని నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ టాపిక్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. భయం, నేను భయపడుతున్నాను అని చెప్పడం వేరు సార్. ఒక ఒక ట్రెండ్ టాపిక్స్ లో భయపడతాం, పావును చూస్తే భయపడతాం, పులిని చూస్తే భయపడతాం. మనిషికి భయం అనేది కామన్, కానీ ప్రతి విషయానికి భయపడిపోవటం, చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పలేకపోవటం కూడా ఒక రకమైన భయమే. సో దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అసలు ఎందుకు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటేనమ్మా, భయం అనేది ఒక సహజ సిద్ధమైన, ఇందాకే ఇంతకు ముందు మనం ఎలాగైతే కోపం అనేటటువంటిది ఒక సహజ సిద్ధమైనటువంటి భావం అని అంటామో, భయం అనేది కూడా ఒక సహజ సిద్ధమైందే. అయితే ఏంటంటే అది అప్రస్తుతం అవ్వకూడదు, వయసుకి మించి లేదంటే వయసు కంటే తక్కువగా భయపడ్డం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఇప్పుడు కాక్రోచ్కో బల్లికో భయపడ్డాను అనుకోండి, అది అప్రస్తుతం వయసుకు మించింది కదా. అదే ఒక 6-7 సంవత్సరాలు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ భయపడ్డారు. సో వయస్సు ప్రస్తుతానికి ఆ వయసుకు సంబంధించినటువంటిదా, లేదంటే ఆ పరిస్థితికి సంబంధించినటువంటి భయమా, లేదంటే వయసు పరిస్థితికి కాకుండా భిన్నంగా అతిగా ఉందా? సో అది, సో భయాన్ని మనం ఇంకో విధంగా ఏమంటాం అంటే ఫోబియాలు అంటాం. ఈ ఫోబియాలు బో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి సో ఎప్పుడైతే కనుక ఫోబియాకి భయంకి డిఫరెన్స్ నేను చెప్తాను అన్నమాట. ఫోబియా అన్న భయం అన్న ఒకటే, కానీ ఫోబియా అంటే కనుక చాలా విపరీతమైనటువంటి భయం. ఏ స్థాయి భయం అంటే కనుక కొన్ని కొన్ని సందర్భాలు, కొన్ని కొన్ని పరిస్థితులు, కొన్ని కొన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ళు ఆటోమేటిక్ గా దూరం అయిపోతారు అనమాట. కేవలం ఫోబియా వాళ్ళు, ఈ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా నా దగ్గరకు వచ్చేటటువంటి పెద్ద స్థాయి బిజినెస్ మెన్ ఫ్లైట్ ఎక్కడం భయం వాళ్ళకి. సో చాలా కోల్పోయారు, కొన్ని కోట్లు లక్షలు పోయి పోగొట్టుకుని వేరే వాళ్ళ చేతుల్లో జర్నీ చేసేటటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఆ బిజినెస్ లు కోల్పోయినటువంటి వాళ్ళు నా దగ్గర కల్లోలుగా ఉన్నారు. నాకు కూడా ఒక ఫోబియా ఉంది సార్. యాక్చువల్ గా మీరు ఫ్లైట్ అంటే గుర్తొచ్చింది నాకు, నాకు జెయింట్ వీల్ అంటే చాలా చాలా భయం అసలు. అంటే లైక్ చాలా చిన్నప్పుడు ఒకసారి జెయింట్ వీల్ ఎక్కాను, ఆ తర్వాత ఇప్పటికి చాలా సార్లు చాలా దగ్గరికి వెళ్తూ ఉంటాను. కామన్ గా మనం వాటర్ ఫాల్స్ అని వెళ్తుంటాం, ఎక్కడైనా జెయింట్ వీల్ కనపడుతుంది కదా. నేను ఎక్కకపోగా మా బాబుని కానీ ఎవరిని కూడా వద్దురా బాబు పైకి వెళ్తే కళ్ళు తిరుగుతాయి వద్దని చెప్తాను నేను. నాకు అది చాలా భయం అనమాట. అంటే అంటే ఇప్పుడు అటువంటి ఫోబియాస్ ఏంటంటేనమ్మా, వెరీ నాన్ స్పెసిఫిక్ ఫోబియాస్ అంటాం. మనం ప్రతిరోజు జెయింట్ వీల్ ఎక్కర్లేదు, అవాయిడ్ చేయాలంటే అవాయిడ్ చేయాలి, అదేమి జీవితంలో అదేమి ప్రధానమైనటువంటిది కాదు. కానీ ఎప్పుడైతే ఫోబియా అనేటటువంటి పదం, భయంలో ఫోబియా అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే కనుక మీ జీవన విధాన శైలి, మీరు జీవితంలో ముందుకెళ్లేటటువంటి ప్రక్రియని నియంత్రిస్తుందో అప్పుడు దాన్ని ఫోబియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ అంటే భయం, వాడు ఆఫీస్ 25వ అంతస్తులో ఉంది, మరి ఎలా ఎక్కుతాడు? సో కాబట్టి ఏంటంటే ఇంకంతే, ఎక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీస్ ఉంటుందో ఆ ఉద్యోగం ఎత్తుక్కుంటే వెళ్ళాలి, అంతేగా. హైట్స్ ఫోబియా, కొంతమందికి లిఫ్ట్ ఫోబియా ఉంటది. అంటే లిఫ్ట్ ఫోబియా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హైట్స్ ఫోబియా. లిఫ్ట్ ఫోబియా అంటే కనుక లిఫ్ట్ ఇంతే ఉంటాయి, తప్పని డోర్ మూసిపోద్ది అది భయం, ఈ డోర్ తెరుచుకోదేమో, లేదంటే లిఫ్ట్ కింద పడిపోద్దేమో, లిఫ్ట్ పైకి వెళ్ళిపోద్దేమో, ఈ ఫోబియా ఉంటుంది. క్లాస్ట్రోఫోబియా అంటూ ఉంటారు, చిన్న చిన్న బాత్రూమ్స్ టాయిలెట్స్ లోపల నుంచి గడివి పెట్టుకోవటం కొంతమంది భయం, ఏదైనా అయిపోద్దేమో. కొంతమందికి ట్రావెల్ ఫోబియా ఉంటుంది, మరి నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను, ట్రాఫిక్ జామ్లో వెళ్ళిపోతున్నాను, ఊరికి బయట వెళ్ళిపోతున్నాను, ఇక్కడ హాస్పిటల్స్ లేవు, ఏమీ లేవు, డాక్టర్స్ లేవు, గబుకన్ నాకు ఏమన్నా అవుతాయి అంటే దాన్ని హెల్త్ ఫోబియా అంటారు, డెత్ ఫోబియా అంటారు, ట్రావెల్ ఫోబియా అంటారు. అంటే ఆరోగ్యరీత్యా భయపడటం. కొంతమంది ఓన్లీ హెల్త్ ఫోబియా ఉంటుంది, అంటే ఏంటంటే వాడికి సార్ ఇలా మెడనొప్పి వస్తుంది సార్, అది కిందకి లాగుతుంది సార్, తలనొప్పి వస్తుంది సార్, ఇది ఇలా వస్తుంది సార్, అన్ని టెస్టులు చేయించాం, డాక్టర్లు ఏమీ రావట్లేదు అంటున్నారు. ప్రతి చిన్నదానికి వెళ్ళి హార్ట్ నొప్పి అని చెప్పి ఈసీజీ తీయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఉదాహరణకి కరోనా టైంలో అవసరం లేకపోయినా ఒకటికి 10 టెస్టులు చేయించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలా మంది. సరే, ఆ పరిస్థితి అలాంటిది అనుకుందాం. కానీ అప్రస్తుతంగా అవసరం లేకుండా ప్రతి చిన్న లక్షణానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి 1,000,000 టెస్టులు చేసేటటువంటి వాళ్ళని సోమటోఫోబియా అంటూ ఉంటారు. సోమటో అంటే బాడీ మీద ఉన్న భయం. అదేవిధంగా పెర్ఫార్మెన్స్ ఫోబియా అంటారు కొంతమంది, అంటే పరీక్షలు రాయటం అంటే భయం. అన్నింటిలో ధైర్యంగా ఉంటారు కానీ పరీక్ష రాసేటప్పటికి చేతులు కాళ్ళు వణికిపోయి చెమటలు పట్టారు. ఇంటర్వ్యూ ఫోబియా అంటారు, సోషల్ ఫోబియా అంటారు కొంతమంది, అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళతో ఎంత బాగా మాట్లాడతారో బయటకు వెళ్ళేటప్పటికి ఇంట్లో పులి బయట పిల్లి అంటారు. వాళ్ళ కళ్ళల్లోకే చూడరు, నవ్వటానికి కూడా భయపడతా ఉంటారు. అందరు నా వైపే చూస్తున్నారు, నన్నే చూసి నవ్వుకుంటున్నారు అని అనుకుంటా ఉంటారు. దాన్ని సోషల్ ఫోబియా అంటారు, హెల్త్ ఫోబియా అంటారు, పెర్ఫార్మెన్స్ ఫోబియా అంటారు, ఎగరోఫోబియా. ఎక్కువ జనం ఉంటే భయం కొంతమందికి. ఈ గుళ్ళు గోపురాలు మాల్స్ మధ్యన ఇలా తోసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు చూడండి, అలాంటి ఫోబియాలు ఉంటాయి. యానిమల్ ఫోబియా, జంతువులు అంటే భయం. జంతువులు అంటే పుల్లు సింహాలు కాదు, కుక్కన్నా పిల్లన్నా కొంతమంది భయపడుతూ ఉంటారు, ఎలకన్నా కాక్రోచ్ అన్నా భయపడుతూ ఉంటారు. యానిమల్ ఫోబియా. సో చాలా వరకు ఫోబియాస్ అనేటటువంటిది ఆ పరిస్థితికి భిన్నంగా అతిగా ఆలోచించుకోవటం, ఊహించుకోవటం, ఏదో జరిగిపోతుంది, ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, నేను ఇక్కడ ఈ ఇంటర్వ్యూ నేను సరిగా చేయనేమో, నా నోరు ఆరిపోతుంది, ఎండిపోతుంది, ఈ ఈ జాబ్ రాకపోతే నా కుటుంబం అయిపోతుంది అని చెప్పి ఆల్రెడీ అందులో సిచ్యువేషన్లోకి వెళ్ళక ముందేనే విపరీతమైనటువంటి పరిస్థితిని ఊహించుకోవటం భయపడటం. సో దాన్ని మనం ఇలా రాగలరు. సో ఈ ఫోబియాల్లో ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, ఏ కేటగిరీ ఆఫ్ ఫోబియా అనేది తీసి పక్కన పెడితే, ఇందాక నేను చెప్పినట్టుగా ఆ పరిస్థితికి ఎక్కడో ఎండ్ రిజల్ట్, కెటాస్ట్రాఫిక్ థింకింగ్ అంటారు. రోడ్డు మీద నడుస్తూ భూకంపం వస్తుందని అనుకుంటే ఎలాగో ఇది కూడా. సో దానివల్ల ఏంటంటే రెండు రకాల లక్షణాలు వస్తాయి మనిషిలో ఫోబియాలు. ప్రధానం గుర్తుపెట్టుకోండి, మీ జెయింట్ వీల్ కాన్సెప్ట్ చెప్తా. చెప్పండి. ఫస్ట్ ఒక బాడీలో ఒకటి వస్తుంది చేంజ్, అంటే అది మన అందరికి తెలుసు, గుండె దడదడలాడటం, పరిగెట్టడం, గుండె రైలు బండిలో పట్టడం, శ్వాస ఆగిపోతుందేమో అనేటటువంటిది, తల బ్లాక్ అయిపోతుందేమో అనేది, నేను చచ్చిపోతానేమో అని భయం, చేతులు కాళ్ళు చెమటలు పట్టడం, చేతులు కాళ్ళు వనకటం, నోరు ఆరిగిపోవటం, తల దిమ్మెక్కటం, తల తిరగటం, వచ్చిన కూడా మర్చిపోవటం, నేనేం మాట్లాడుతున్నాను నాకు అర్థం కాకపోవటం, ఇవి బాడీకి సంబంధించిన సింప్టమ్స్ ఫోబియాలు. అలాగే బ్రెయిన్ కి సంబంధించిన సింప్టమ్స్ ఉంటాయి. బ్రెయిన్ కి సంబంధించిన సింప్టమ్స్ అంటే కనుక బ్రెయిన్ క్లాగింగ్ అంటారు, ఆలోచించలేకపోవటం, చదువును కూడా మర్చిపోవటం, ఏం మాట్లాడుతున్నానో తెలియకపోవటం, కాన్సన్ట్రేషన్ లేకపోవటం, ఫెయింట్ అయిపోతాను అని అనుకోవటం, ఇవి బ్రెయిన్ కి సంబంధించినవి. ఎప్పుడైతే కనుక ఈ కేటగిరీ కానీ ఈ కేటగిరీ కానీ సింప్టమ్స్ వస్తాయో దాని ఫోబియా అని మనం అంటాం. అర్థమైంది కదమ్మా. సో భయం అంటే ఫోబియా. ఎప్పుడైతే ఈ భయాలు మీ జీవన విధాన శైలిని మార్చేస్తుంది, ఇందాక నేను 25 ఫ్లోర్ లో ఉన్న ఉద్యోగస్తుడి పరిస్థితి చెప్పాను, నేను ఫ్లైట్ ఎక్కని బిజినెస్ మ్యాన్ గురించి చెప్పాను. ఎప్పుడైతే మీ జీవన విధాన శైలి, లేదంటే ఎప్పుడైతే కనుక మీకు వచ్చేటటువంటి అవకాశాలు పోగొట్టుకుంటారో, మీకున్న కెపాసిటీ కంటే మీరు అండర్ పెర్ఫామ్ చేస్తున్నారో, అప్పుడు మీ ఫోబియా మీ జీవితాన్ని నిలవరిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది కావాలి. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అంటే, ఎప్పుడు కూడా మీరు ఇందాక అన్నట్టుగా అమ్మా, ఇది మొక్కగా ఉన్నప్పుడే దీన్ని పసిగట్టాలి, పట్టుకోవాలి. ఎప్పుడైతే కనుక పరిస్థితిని అవాయిడ్ చేయటం అనేటటువంటిది, ఆ ఫోబియా నుంచి బయటపడేయటం అనేటటువంటి దానికి ఒక 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 పాత్వే కింద మారిపోతుంది. అంటే తప్పించుకోవటం, తప్పించుకుని తిరగటం అనేటటువంటిది ఆ ఫోబియాకు ఒక ఆన్సర్ లాగా మీ బ్రెయిన్ చెప్తాదో అది ముదిరిపోయినట్టు. స్కూల్ ఫోబియా, ఆ అబ్బాయి వాడికి స్కూల్కి వెళ్ళటానికి భయం, 10 రోజులు మానేస్తే తల్లిదండ్రులు ఏమంటారు, 3 నెలలు వాడు స్కూల్ మానేసిన తర్వాత మన దగ్గర తీసుకుంటారు. ఓవర్ థింకింగ్ కూడా ఒక రకమైన ఫోబియాకి దారితీసే అవకాశం. ఫోబియా అంటేనే ఓవర్ థింకింగ్ అమ్మా. ఇందాక నేను చెప్పాను కదా, ఆవగింజి అంత ఉంది, కొండంత ఊహించుకోవడం. ఇప్పుడు స్కూల్ ఫోబియా అని నేను చెప్పాను, చాలా కామన్ పిల్లల్లో. సో వాళ్ళు ఏం చేస్తారు, వాడు 10 రోజులు మానేసినప్పుడు వాడు ఏదో ఊహించుకుంటుందా, స్కూల్కి వెళ్తే 1 రోజు వెళ్ళకపోతే టీచర్ తిడతాది, 2 రోజు వెళ్ళకపోతే ప్రిన్సిపల్ తిడతారు, 3 రోజు వెళ్ళకపోతే అందరూ తిడతారు, ఇలా రకరకాలుగా ఏది అక్కడికి వెళ్ళాక ఎవరు పట్టించుకోరు. కానీ వీడు చాలా ఊహించేసుకుని 10 రోజులు కాస్తే 10 నెలలు అవుతుంది, అప్పుడు తీసుకొస్తారు. కానీ ఆల్రెడీ మీ బ్రెయిన్ ఏంటంటే కనుక తప్పించుకోవటానికి అవాయిడెన్స్ కి అలవాటు పడింది, కాబట్టి నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళినానా అంటే కనుక వాడు కావచ్చు. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే ఫోబియాని తుంచేయటం అనేటువంటిది ఇంపార్టెంట్, అది 1. 2, కౌన్సిలింగ్. అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు, మీరు ఇందాక అన్నట్టుగా ఎక్సెసివ్ నెగిటివ్ థింకింగ్ ఆర్ ఓవర్ థింకింగ్ అనేటటువంటిది ఎందుకు కరెక్ట్ కాదు,
అలా ఆలోచించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది, అలా ఆలోచించకుండా మీరు ఎలాగే ఎక్కడ బ్రేక్స్ అయ్యొచ్చు అనేది ఒక డాక్టర్ గా మనం కౌన్సిలింగ్ లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ ప్రవర్తనని నియంత్రిస్తుంది కాబట్టి, వాళ్ళ ప్రవర్తన భిన్నంగా అవటానికి వాళ్ళ ఆలోచన చేస్తుంది కాబట్టి, మనం ఏం చేస్తామంటే ఆలోచనని అరికెట్టి ప్రవర్తన పరంగా ముందుకు తోస్తాం అనమాట. ఒక 2-3 సార్లు అటెంప్ట్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్ గా చేస్తాడు. 25th లిఫ్ట్ ఫ్లోర్ ఏంటి, 45th ఫ్లోర్ కూడా వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా మనం కౌన్సిలింగ్ చేస్తాం. అలాగే ఏంటంటే ఈ బాడీలో ఏర్పడేటటువంటి ఆ పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ బాడీలో కొన్ని మార్పులు వస్తున్నాయి చూడండి. అది ప్రధానంగా చాలా మందికి ఈ ఫోబియా బారిన పడినటువంటి, యాంగ్జైటీ బారిన పడినటువంటి వాళ్ళకి నచ్చనటువంటి సింటమ్స్ అనమాట. ఆ సింటమ్స్ చల్లబట్టడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఏం జీవితాంతం వాడక్కర్లేదు, అందులో దిగి అరే ఇంకా మనకి ఈ సింటమ్స్ రావులే అనేటటువంటి ధైర్యం వచ్చేంత వరకు ఆ మెడిసిన్స్ వాడి వాళ్ళని జీవితంలో ముందుకు కొనసాగింపిస్తారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. భయం, భయం మనిషిని నిజంగా కృంగదీస్తుంది. మనల్ని సార్ చెప్పినట్టుగా ఒక అంతస్తు ఎక్కడానికే భయపడే వాళ్ళు 45 అంతస్తుకి ఎలా ఎక్కుతారు, 4 స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఫ్లైట్లు ఎలా ఎక్కుతారు. సో వీటన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ముందు మనకి ఏదైతే ఉందో దాన్ని ముందు ఓవర్కమ్ చేయాలి. మనకి భయపడుతున్నాం, ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మనకి తెలియట్లేదు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా దానికి ఆన్సర్ ఇస్తారు సార్. ఇంకా మంచి మంచి విషయాలతో, మంచి మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. Download the app now.